बंडी संजय को हाईकोर्ट ऊरट लभिंचिंदी तन रिमांड सवाल चेस्तू बंडी संजय हाईकोर्ट आश्रयिंचार बंडी संजय पिटिशन विचारिंचिन धर्मासनं रिमांड कोट्टिवेसिंदि बंडी संजय विडुदल चेयालनि हाईकोर्ट आदेशालिच्चिंदि रिमांड रिपोर्ट सरिग्गा लेदन्न धर्मासनं बेल मंजूरु चेसिंदि तदुपरि विचारण ई नेल 7 कु वायिदा वेसिंदि ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది తన రిమాండ్ ను సవాల్ చేస్తూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ పిటిషన్ విచారించిన ధర్మాసనం రిమాండ్ ను కొట్టివేసింది బండి సంజయ్ ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేదన్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది ఇక తదుపరి విచారణ ఈ నెల 7 కు వాయిదా వేసింది కోర్టు మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు రఫీ సర్న ఆదివారం రోజు जीवो नंबर 317 ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినటువంటి నిరాహార దీక్ష ఆయన క్యాంప్ కార్యాలయంలోనే సాగింది అయితే కోవిడ్ నిబంధనలతో పాటుగా అటు హైకోర్టు అదే విధంగా సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ను ఉల్లంఘించారని చెప్పేసి తెలంగాణ పోలీసులు బండి సంజయ్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి కరీంనగర్ లోనే ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదే రోజు ఆదివారం సోమవారం రోజు ఆయనకు को 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది ప్రస్తుతానికి బండి సంజయ్ కరీంనగర్ జైల్లో ఉన్నారు ఆయన రిమాండ్ కరెక్ట్ కాదంటూ ఆయన పైన నమోదు చేసినటువంటి కేసులన్నీ క్వాష్ అంటే కేసులన్నీ కొట్టేయాలని కూడా నిన్న ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టులో లంచ్ పిటిషన్ నమోదు చేయడం జరిగింది దీనిపైన ఈ రోజు సుదీర్ఘమైనటువంటి విచారణలు సాగాయి రెండు వైపులా పోలీసులు అయితే తీవ్రంగా వ్యతిరేకించారు బండి సంజయ్ కావాలనే పెద్ద ఎత్తున జనాల్ని మోహరించాడు ప్రజా ఆరోగ్య సమస్యల రీత్యా ఇప్పటికే కోవిడ్ విస్తృతంగా రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ చేసినటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఉల్లంఘన కిందకే వర్తిస్తుంది కాబట్టి బండి సంజయ్కి విధించినటువంటి 14 రోజుల రిమాండ్ సరైనదని పోలీసులు వాదించారు అయితే బండి సంజయ్ తరపున వాదించినటువంటి న్యాయవాదులంతా కూడా ఇది ఖచ్చితంగా తప్పు కేవలం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పెట్టి పోలీసులు 14 రోజులు రిమాండ్ చేయడం కరెక్ట్ కాదు అక్కడ కరీంనగర్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సరైనవి కాదని వాళ్ళ న్యాయవాదులు అయితే వాదించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈరోజు బండి సంజయ్కు ఊరట లభించేటువంటి ఒక వార్తను వెలువరించింది హైకోర్టులో బండి సంజయ్ మధ్యంతర పిటిషన్ పైన కొంత కొద్దిసేపటి క్రితమే విచారించినటువంటి హైకోర్టు चीफ जस्टिस जुडिशियल रिमांड पै स्टे विधिंचारु व्यक्तिगत पूची 40,000 रूपायलु आयन बांड सब्मिट चेयाल्सि उंटुंदी तदनंतरं बंडी संजय नु विडुदल चेयालनि हाईकोर्ट अयिते आदेशालु जारी चेयडं जरिगिंदी स्वर्ण थैंक यू रफी